ఏపీలో నీట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అండి. సో ఏంటంటే మనకు మాప్ అప్ ఫేస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఈ మాప్ అప్ ఫేస్కి ఎన్ని సీట్లు మిగిలాయో అది కూడా మెన్షన్ చేశారనమాట నోటిఫికేషన్లో. ఆ డీటెయిల్స్ మీద షేర్ చేస్తాను. ఈ మాప్ అప్ ఫేస్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు ఎలిజిబుల్ అవ్వరు, తర్వాత ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి అవన్నీ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను వీడియోని కంప్లీట్గా చూడండి. దాని తర్వాత మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మంచి మంచి డిస్కౌంట్స్, మంచి మంచి ఆఫర్స్తో ఆన్లైన్ షాపింగ్ చేసుకొని మీ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వచ్చు. తెలుగు ప్రపంచం టెక్ డీల్స్ ఆ ఛానల్ పేరు, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. రోజు నేను డిఫరెంట్ ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్స్, ఆఫర్స్ అని షేర్ చేస్తుంటాను. చూడక్కడ సో ఇది నోటిఫికేషన్ అనమాట. నోటీస్ టు ద క్యాండిడేట్స్ ఫర్ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కంపిటెంట్ అథారిటీ కోటా, అంటే గవర్నమెంట్ కోటా సీట్స్ అనమాట. ద టోటల్ సీట్స్ అవైలబుల్ ఫర్ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ డ్యూ టు నాన్ జాయినింగ్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో మాపప్ ఫేస్కి ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి అంటే 57 ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడండి, ఈ సెకండ్ పాయింట్ చూడండి. ద క్యాండిడేట్స్ హూ వర్ అలాటెడ్ సీట్స్ ఇన్ phase 1 అండ్ phase 2 కౌన్సిలింగ్ బోత్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ మాపప్ రౌండ్. సో ఈ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్కి phase 1లో కానీ phase 2లో కానీ సీట్ అనేది అలాట్మెంట్ జరిగి ఒకవేళ ఆ క్యాండిడేట్ రిపోర్ట్ చేసినా రిపోర్ట్ చేయకపోయినా కాలేజ్లో ఈ మాపప్ ఫేస్కి ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా. తర్వాత ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే చూడండి, ఇంతకుముందు అంటే phase 1లో phase 2లో కానీ ఎవరికైతే సీట్ అనేది అలాట్మెంట్ జరగలేదో అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నేను ఇది చూపిస్తాను. అంటే మీ పేరు మెరిట్ లిస్ట్లో ఉండాలి, అలాగే phase 1లో phase 2లో మీకు సీట్ అనేది అలాట్మెంట్ జరగకుండా ఉండాలి. అలాంటి వాళ్ళు ఓన్లీ మాపప్ ఫేస్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో రిమైనింగ్ అంతా సేమ్ ఇవన్నీ. ఇక్కడ నో క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ద కోర్స్ టిల్ ద క్లోజర్ ఆఫ్ ద అడ్మిషన్స్. ఇప్పుడు మిడిల్లో మీ కోర్స్ నుంచి మీరు తప్పుకునేదానికి ఛాన్స్ అయితే ఉండదు. ఓకేనా. అడ్మిషన్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు మీ సీట్ని విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే మొత్తం ఫీజు మీరు కట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ మనకు ఫ్రీ ఎగ్జిట్ టైం అయితే అయిపోయింది అనుకుంటాను. ఇంతకుముందు నేను చేసిన వీడియో చేశాను, ఫ్రీ ఎగ్జిట్ టైం అయితే అయిపోయింది. సో అది ఓకేనా. థ్యాంక్ యూ.